హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి కోడిగుడ్డు కారంని చూపించబోతున్నానండి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అయితే సూపర్గా ఉంటుందండి మనకు జ్వరం వచ్చినా కానీ దగ్గు జలుబున్నప్పుడు కానీ నోటికి ఏమీ తిని బుద్ధి కానప్పుడు కానీ ఇలా కోడిగుడ్డు కారం తయారు చేసుకుని తినండి నోటికి స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మళ్ళీ కోడిగుడ్డు కారం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి కోడిగుడ్డు కారం తయారు చేయడం కోసం ఈ సైజులో ఒక ఐదు ఉల్లిపాయలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు బాగా పలుసగా పొడవుగా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పక్కన పెట్టుకోవాలి తర్వాత గుడ్లను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒకటి చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడిని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను పైన పొట్టి తీసేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కోడిగుడ్డు కారం కోసం పొడిని తయారు చేయడం కోసం మిక్సీ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనే ఉప్పు కూడా సరిపడంతా వేసుకోవాలి తర్వాత కారం వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో వేస్తున్నానండి కారం అనేది మీ ఇష్టం మీ రుచి బట్టి వేసుకోవచ్చు తర్వాత ఒకటి చిన్న సైజు ఉల్లిపాయను పాయిల్లాగా చేసుకొని వేసుకోవాలి మరీ ఫైన్గా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు మరీ ఫైన్గా కాకుండా ఇలా కొద్దిగా పలుగ్గా మనం పౌడర్లాగా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ని కాస్త పక్కన పెట్టుకొని ఈ కోడిగుడ్డు కారం కోసం స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఈ కారం కోసం నూనె కాస్త ఎక్కువే పడుతుందండి ఇంత అంత అనేది ఏం లేదు కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుందండి ఉల్లిపాయలన్నీ ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ గుడ్లను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి లేదంటే మాడిపోతుంది నేను ఇక్కడ ఈ పొడి మొత్తం వేసేసుకున్నానండి మేము కారం కాస్త స్పైసీగా తింటాము కాబట్టి అంతా వేసేసుకున్నాను మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకొని కలుపుకోండి ఈ కోడిగుడ్డు కారం చాలా స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ఆఖరిగా ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ నోటికి కమ్మ కమ్మగా రుచి రుచిగా కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్